Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గురుమూర్తికి ఎంత మెజారిటీ వస్తుందని బెట్టింగ్ జరుగుతుందో తెలుసా? తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ జోరందుకుంది. నిన్న మొన్నటి వరకు అభ్యర్థుల విషయంలోనూ పార్టీల విషయంలోనూ పెద్దగా క్లారిటీ లేకపోవడంతో ఒకంత స్తబ్దతగా ఉన్న రాజకీయ వేడి ఇప్పుడు అభ్యర్థుల ఖరారు నామినేషన్ల పర్వం ముగియడంతో రాజకీయంగా కూడా తిరుపతి నియోజకవర్గంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు దృష్టి పెట్టారు. ఇప్పటికే ఇక్కడ విజయం తమదేనని వైసీపీ ఘంటాపథంగా చెబుతోంది. అదే సమయంలో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న పనబాకలక్ష్మి కూడా గెలుపుపై ధీమాన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ తరఫున రాజకీయ అరంగేట్రం చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి రత్నప్రభ కూడా గెలుపు వన్ సైడ్ అవుతుందని చెబుతున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ తరఫున పోటీకి దిగుతున్న మాజీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కూడా గెలుపు గుర్రం ఎక్కుతానని అంటున్నారు. అసలు గెలుపు ఎవరిది అన్నది పక్కన పెట్టేస్తే ప్రధాన పార్టీల తరఫున పోటీ చేస్తోన్న అభ్యర్థులు అందరూ కూడా గెలుపు విషయంలో తమదే అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రచార పర్వంలో ఎవరి వ్యూహాలు వారు అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరు గెలుస్తారనే విషయం పక్కన పెడితే వైసీపీ తరఫున తొలిసారి రాజకీయ అరంగేట్రం చేసిన డాక్టర్ గురుమూర్తి విషయంలో మాత్రం బెట్టింగులు పెరుగుతున్నాయి. తెలంగాణకు చెందిన కీలక బెట్టింగ్ వీరులు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇక ఏపీకి చెందిన వారు కూడా బెట్టింగులు కడుతున్నారు. ఇక్కడ బెట్టింగులన్నీ గురుమూర్తి కేంద్రంగానే నడుస్తున్నాయి. గురుమూర్తి గెలుపు మాత్రమే కాదు, ఆయనకు వచ్చే మెజారిటీ ఏ స్థాయిలో ఉంటుంది అనే దానిపై 1-2-3 రూపాయల వరకు పెచ్చు ఇచ్చి మరీ బెట్టింగులు కాస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్లు ఇప్పటికే పలు ప్రైవేట్ సర్వేల ఏజెన్సీలతో నిత్యం టచ్లో ఉంటూ 7 నియోజకవర్గాల్లో ఎక్కడ ఎంత మెజారిటీ వస్తుందనేది కూడా లెక్కలు వేసుకుని మరీ బెట్టింగులకు దిగుతున్నారు. 1-2 సెగ్మెంట్లు మినహా అన్ని చోట్ల వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి పూర్తి ఏకపక్ష మెజారిటీ వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుతం తిరుపతిలో ఎక్కడా చిన్న హోటల్ రూమ్ కూడా లభించడం లేదు. దీనికి కారణం బెట్టింగ్ రాయళ్లు దాదాపు 50 మంది వరకు తిరుపతిలోనే మకాం వేసి మరీ బెట్టింగులకు తెరదీశారు. ఎక్కువ మంది బెట్టింగ్ రాయళ్లు 3-3.5 లక్షల మెజారిటీ వైపు మొగ్గు చూపుతుండడం గమనార్హం.